ఏపీ విభజనపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ విభజన తీరు సరిగా లేదన్నారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని ప్రధాని స్పష్టం చేశారు. సరైన పద్ధతిలో విభజన జరిగి ఉంటే రెండు రాష్ట్రాలకు సమస్యలు వచ్చేవి కావన్నారు. ఏపీ పునర్విభజన జరిగిన తీరుతో ఏపీ తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయని అన్నారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడిన ప్రధాని కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టారు. ఏపీ విభజనపై రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఏడు మండలాలను బలవంతంగా ఆంధ్రలో కలిపింది మోదీ సర్కార్ కాదా అని ప్రశ్నించారు. రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలతో మోదీ తెలంగాణకు వ్యతిరేకమని మరొకసారి నిరూపితమైందన్నారు. కేసీఆర్ పాలనను తెలంగాణ అభివృద్ది చెందడం జీర్ణించుకోలేకపోతున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మోదీ ప్రజా ఉద్యమాలతో ప్రధాని స్థాయికి ఎదగలేదని, కేవలం మేనేజ్మెంట్ ద్వారానే పదవిలోకి వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో ప్రధాని ప్రసంగంతో తెలంగాణ ప్రజల పట్ల చిన్నచూపు ఉందని మరొకసారి తెలిసిందన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై మోదీ సర్కార్ వివక్ష చూపుతుందని విమర్శించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఉత్తరాది వారి పెత్తనం దక్షిణాదిపై ఎక్కువగా ఉందని, అసలు వారి పెత్తనం ఏంటని ప్రశ్నించారు. ఆర్థిక అభివృద్ది జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు ఉంటే కేవలం జనాభా పెంచడం పైన ఉత్తరాది రాష్ట్రాలు ఫోకస్ పెడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పార్టీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీకి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ర్యాలీలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఆందోళన చేశారు. బీజేపీ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ప్రయత్నించడం తీవ్ర ఉధృతకు దారితీసింది. వెంకట్ని పోలీసులు అడ్డుకున్నారు. ముచ్చింతల్లో రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా కొనసాగుతూ ఉన్నాయి. తిరునామం పంచకట్టుతో ముచ్చింతలకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా శ్రీ రామానుజుడి విగ్రహాన్ని దర్శించుకున్నారు. అనంతరం యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న అమిత్ షాకు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ కు మరొక అంతర్జాతీయ సంస్థ రాబోతుందన్నారు మంత్రి కేటీఆర్. మొబిలిటీ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, గృహోపకరణాల్లో ప్రపంచ అగ్రగామి సంస్థ అయిన బాష్ సంస్థ తెలంగాణకు రానుందన్నారు. బాష్ సంస్థ పేరాకతో సుమారు 3000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. 317 జీవోను సవరించేదాకా పోరాటం ఆగదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఉద్యోగ ఉపాధ్యాయులంతా మరొక మహా ఉద్యమానికి సిద్ధంగా కావాలని పిలుపునిచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలోని మహా ఉద్యమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్లీ స్థానికత కోసం ఉద్యమాలు చేయడం బాధాకరమన్నారు బండి సంజయ్. ఈ పోరాటానికి బీజేపీ పూర్తి సంఘీభావం తెలుపుతుందని తెలిపారు. ఏడేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ ప్రకటించారు. తెలంగాణలో ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 2% మాత్రమే ఉందని తెలిపారు. ఫస్ట్ వేవ్ 10 నెలలు, సెకండ్ వేవ్ 6 నెలలు, థర్డ్ వేవ్ 3 నెలలు మాత్రమే ఉందని అన్నారు. ఎలాంటి ఆంక్షలు అక్కర్లేదన్నారు. ఫీవర్ సర్వే మంచి ఫలితాలు ఇచ్చిందన్నారు. కేంద్రం కూడా ఆంక్షలు ఎత్తివేసిందని డీహెచ్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగిరేణి ఓపెన్ క్యాస్ట్ 2 బొగ్గు తవ్వకాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోని తవ్వకాలను ఆపాలంటూ శాంతినగర్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. ఓపెన్ క్యాస్ట్ బ్లాస్టింగ్ లో కాలనీలోని ఇళ్లు దెబ్బతిన్నాయంటూ పలువురు వలలను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆందోళన కారణం నచ్చజెప్పడంతో సమస్య సద్దుమడిగింది. మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడెం మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాన్ని అధికారులు కూల్చేశారు. దీంతో ఇంటి స్థానికులు అధికారులను అడ్డుకున్నారు. పూర్తయిన నిర్మాణాలను ఎలా కూల్చేస్తారని ప్రశ్నించారు. మున్సిపల్ పరిధిలో 100ల కొద్ది అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, ముందు వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీతో మున్సిపల్ అధికారులు కుమ్మక్కై వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ సామీర్పేటలోని వక్ఫ్ భూములన్నీ తమవేనని వక్ఫ్ బోర్డు చైర్మన్ సలీం స్పష్టం చేశారు. భూములకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. గతంలో హైకోర్టు ట్రిబ్యునల్ తీర్పులన్నీ ఇవే చెప్పాయని గుర్తు చేశారు.
ఆర్టీసీ బస్సులో నిర్ణీత బరువు దాటితే లగేజ్ కు టికెట్ కొడతారు. కానీ ఓ బస్సు కండక్టర్ కోడిపుంజుకు టికెట్ కొట్టి ప్రయాణికుడికి షాక్ ఇచ్చాడు. కోడిపుంజుకు టికెట్ ఏమిటని ఆశ్చర్యపోయిన ప్రయాణికుడు తప్పని పరిస్థితుల్లో టికెట్ ధర చెల్లించాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు కండక్టర్ నిర్వాకం ఇప్పుడు వైరల్ అవుతోంది. నేడు సీఎం వైఎస్ జగన్ విశాఖకు వెళ్ళనున్నారు. శారదాపీఠం వార్షిక మహోత్సవంలో పాల్గొంటారు. ఉదయం 10:15 గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో బయలుదేరి 11 విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 11:30 శ్రీ శారదాపీఠం చేరుకుంటారు. 1 వరకు అక్కడే ఉంటారు. మధ్యాహ్నం 1:25 తిరుగు ప్రయాణం అవుతారు. ఏపీలో రజక నాయీ బ్రాహ్మణ దర్జీల సంక్షేమం కోసం వరుసగా 2 జగనన్న చేదోడు పథకం కింద 286 కోట్ల నగదును విడుదల చేశారు. 2,85,000 మంది లబ్దిదారులు బ్యాంకు ఖాతాల నగదును సీఎం వైఎస్ జగన్ జమ చేశారు. ఉద్యోగుల సమ్మె జరుగుతూ ఉంటే ఓ వర్గానికి పండగ అని సీఎం జగన్ అన్నారు. సంధి జరిగింది, ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం లేదని వారికి మంట అని ఎద్దేవా చేశారు. సంక్రాంతి సందర్భంగా గుడివాడలో కేసును నిర్వహించిన తీరుపై ఢిల్లీ ఈడీ డైరెక్టర్ కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈడీ అధికారులను ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇతర నేతలు కలిశారు. క్యాసినో వ్యవహారంపై విచారణ జరిపి దోషులు శిక్షించాలని కోరారు. ఏపీలో సినిమా టికెట్ల అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. సీఎం జగన్ తో మంత్రి పేర్ని నాని భేటీ అయ్యారు. చిత్ర సినిమా గురించి ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. మరొకవైపు ఈ నెల 10న సీఎం జగన్ తో సినిమా పెద్దలు భేటీ కానున్నారు. సినిమా టికెట్ల అంశంపై ప్రధానంగా చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టీఆర్పీ అంశంలో ఏపీ ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీకి ఉపాధ్యాయ సంఘాలు రాజీనామా చేశాయి. ఉపాధ్యాయుల బాటలోనే తాము సైతం అని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంటున్నారు. మెరుగైన పీఆర్సీ కోసం ఉమ్మడి వేదిక ఏర్పాటు చేసి ప్రభుత్వంపై పోరాడతామని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. ఏపీలో జిల్లాల విభజనపై ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. కడప జిల్లా రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ జేఏసీ ఆందోళనను చేపట్టింది. స్వచ్ఛందంగా వ్యాపారస్తులు, ప్రజలు రాజంపేట బంద్ పాటించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలన్నారు జేఏసీ నేతలు. తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా సాగాయి. సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణ భక్తులకు దర్శనమిచ్చారు. సూర్య జయంతిని పురస్కరించుకుని తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ దాసృత్వంగా నిర్వహించింది. కోవిడ్ నిబంధనల మేరకు ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహించారు. ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 26,236 మందికి కరోనా పరీక్ష నిర్వహించగా 1891 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో అనంతపురంలో 2, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాలో 1 చొప్పున మరణించారు. కరోనా బారి నుంచి 10,241 మంది కోలుకున్నారు. తెలంగాణలో తాజాగా 69,892 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,061 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 779,971 చేరింది. కరోనాతో 1 మృత్యువాత పడ్డారు. మరణాల సంఖ్య 4,102 చేరింది. కరోనా నుంచి 3,590 మంది కోలుకున్నారు. తిరుమలలో మరొకసారి ఏనుగుల సంచారం కలకలం రేపింది. 7వ మైలు వద్ద ఏనుగుల గుంపు సంచరించినట్లుగా అధికారులు గుర్తించారు. గజరాజుల సంచారంతో ఘాట్లో ప్రయాణించే భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. రంగంలోకి దిగిన సిబ్బంది ఏనుగులను తరిమివేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో 3 నిందితులకు పులివెందుల కోర్టు మరొకసారి రిమాండ్ విధించింది. దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలకు ఈ నెల 22 వరకు రిమాండ్ పొడిగించారు. 3 నిందితులను అధికారులు కడప సెంట్రల్ జైలు నుంచి ఆన్లైన్ ద్వారా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం మోక్షగుండం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మిర్చి లారీ, ట్రాలీ, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందగా 2 ఆవులు మృతివాత పడ్డాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దేవుళ్లను కించపరిచేలా వీడియోలు చేసే వారిని కఠినంగా శిక్షించాలన్నారు సిరిసిల్ల జిల్లా వీహెచ్పీ అధ్యక్షుడు చేపూరి అశోక్. సర్వే ఎవరో తనకు తెలియదని, తమ రెస్టారెంట్ ప్రమోషన్ కు వచ్చి అసభ్య వీడియోలు చేస్తుందని చెప్పారు. దేవుళ్ల వేషధారణలో రౌడీలా ప్రవర్తించడం ఏంటని, ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు. ఇలాంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. మరొకవైపు ఈ కేసులో యూట్యూబర్ సర్యు, ఆమె అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. శివనగర్ కు చెందిన కృష్ణ అనే వ్యక్తి 20 లక్షలు చిట్టి వేశాడు. 2 నెలల నుండి చిట్టి కట్టకపోవడంతో అక్షయ ధరణి చిట్ ఫండ్ సిబ్బంది తండ్రి కొడుకులైన కృష్ణ మహేష్ పై దాడికి పాల్పడ్డారు.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు గ్రామ సచివాలయంలో ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టా పాస్ పుస్తకం కోసం బాధితుల నుంచి వీఆర్ఓ వసుంధర 5000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. ఇక తనకున్న 2.5 ఎకరాల భూమికి పట్టా కోసం లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీపీకి ఆశ్రయించారు. హైదరాబాద్ మైల్దేవరపల్లి పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. రాజేంద్ర నగర్ నియోజకవర్గం శాస్త్రీపురంలోని మదర్సాలో 10 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించిన ఘటన కలకలం రేపింది. బాలుడి పట్ల అమానుషంగా మదర్సా ఉపాధ్యాయుడు ప్రవర్తించారు. విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు లైంగిక వేధింపులకు పాల్పడిన టీచర్ను చితకబాది పోలీసులకు అప్పగించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని చిరుతపల్లి హల్చల్ చేసింది. అడవిలింగల శివారులో పెంట రత్నయ్య అనే పశువుల కాపరిపై దాడి చేసింది. ఇది గమనించిన స్థానికులు గాయపడిన రత్నయ్యను ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు చిరుతను అక్కడి నుంచి తరిమివేశారు. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దామెర స్టేజ్ వద్ద ప్రమాదం జరిగింది. కారు ఆటో బైక్లు వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నాటికి మరొక 27,000 కోట్లు అప్పులు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి కోరిందని కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి పంకజ్ చౌతి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. బహిరంగ మార్కెట్లో 27,000 కోట్ల అప్పు చేసేందుకు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. యూపీలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు పావులు కదుపుతున్న బీజేపీ లోక కళ్యాణ్ సంకల్ప పత్ర పేరుతో అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇక రైతులు యువత బాలికల సంక్షేమమే ప్రధానాంశంగా మేనిఫెస్టో రూపొందించింది. 5 ఏళ్ల పాటు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామని, వరి గోధుమలపై కనీస మద్దతు ధర పెంచుతామని హామీ ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ లో మంచు కొండచరులు విరిగిపడడంతో 7 జవాన్లు మృతి చెందారు. కమాంగ్ సెక్టర్లోని ఎత్తైన ప్రాంతంలో విధుల్లో ఉన్న సైనికులపై మంచు చరులు విరిగిపడ్డాయి. దీంతో వారంతా గల్లంతయ్యారు. సహాయక చర్యలు చేపట్టి సైన్యం మృతదేహాలను వెలికితీసింది. కర్ణాటకలోని హిబాస్ వ్యవహారం రాజుకుంటోంది. హిజాబ్ కు పోటీగా కాషాయ కండువా ధరించారు. ఇక విద్యార్థులు దాంతో రెండు వర్గాల మధ్య పరస్పర వాగ్వాదం నెలకొంది. ఉడిపి ఎంజీఎం కాలేజీలో విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొంది. హిజాబ్ మహిళలకు జై భీం విద్యార్థులు మద్దతు ఇచ్చారు. విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. స్కూళ్లు కాలేజీలో తప్పకుండా యూనిఫామ్ పాటించాలని బసవరాజ బొమ్మయ్య సర్కార్ స్పష్టం చేసింది. హిజాబ్ వివాదం నేతృత్వంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు కాలేజీలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు సీఎం బసవరాజ బొమ్మయ్య ట్విట్టర్లో స్పందించారు. రాష్ట్రంలో శాంతిని కాపాడాల్సిన ప్రభుత్వం అందరిపై ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దించేందుకు మిషన్ 2024 లక్ష్యంగా పోరాటాలు చేశామని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిపిఐ జాతీయ కార్యదర్శి అమర్జీత్ కౌర్ ప్రకటించారు. 5 రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ తీరు నిరసిస్తూ మార్చి 28-29 తేదీలో సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్లుగా తెలిపారు. పీఎఫ్ ఖాతాదారులకు త్వరలో ఈపీఎఫ్ఓ ద్వీపి కబురు అందించినట్లుగా తెలుస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ల వడ్డీ రేటును నిర్ణయించడానికి గౌహతిలో మార్చి 4-5 తేదీలో సమావేశమవుతుంది. ఈ సమావేశంలో పీఎఫ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉన్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శాస్త్రీయ సలహాదారు డాక్టర్ ఎరిక్ లాండర్ రాజీనామా చేశారు. తోటి సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించినట్లుగా శ్వేతసౌధం నిర్ధారించిన కొన్ని గంటల్లోనే ఆయన పదవిని వీడారు. జో బైడెన్ శ్వేతసౌధంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన కార్యనిర్వాహక వర్గంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి రాజీనామా చేయడం ఇదే తొలిసారి. గత ఏడాది ఎరిక్ అనుచిత ప్రవర్తనపై వచ్చిన ఫిర్యాదును శ్వేతసౌధం విచారించింది. ఆరోపణలు నిరూపించే ఆధారాలను అధికారులు గుర్తించారు. ఎరిక్ తన కింద సిబ్బందిని వేధించడం, హీనంగా చూడడం వంటి చేసినట్లుగా తేలింది. దీంతో ఎరిక్ తో క్షమాపణలు చెప్పించిన శ్వేతసౌధం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో ఎరిక్ లాండర్ తన పదవి నుంచి వైదొలిగారు. కరోనాపై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు చేసింది. వైరస్ ప్రభావం దశాబ్దాల పాటు ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధానం తెలిపారు. మహమ్మారి ఎంత సుదీర్ఘంగా ప్రబలితే దాని ప్రభావం కూడా అంతే స్థాయిలో ఉంటుందన్నారు.
సామాన్యుడి సొంతింటి కల మరింత ప్రియం కారంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు భారీగా పెరిగాయి. ఈ నెల 1 నుంచి సిమెంట్ బస్తాపై 20 నుంచి 50 రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతం ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో 50 కిలోల బస్తా ధర బ్రాండ్ ను బట్టి 310 నుంచి 400 వరకు ఉంటుంది. గత ఏడాది నవంబర్ వరకు డిమాండ్ తక్కువగా ఉండడంతో కంపెనీలు రేట్లను తగ్గించాయి. ఈ ఏడాది నుంచి డిమాండ్ పెరగడంతో పాటు ముడి పదార్థాల రేట్లు పెరగడంతో ధరలు పెంచడం తప్పట్లేదని కంపెనీలు చెబుతున్నాయి. భారత్ విండీస్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ ఫైట్ జరుగుతుంది. ఇప్పటికే తొలి వన్డే గెలుపుతో టీమిండియా ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ లో గెలవాలని వెస్టిండీస్ భావిస్తోంది. ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ కప్ లో భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కు మరొక 8 నెలల సమయం ఉంది. అయితే అభిమానులు మాత్రం ఇప్పటి నుంచే ఆ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి తాజాగా ఉదాహరణగా టికెట్ల విక్రయం, ప్రపంచ కప్ మెగా టోరీని ప్రత్యక్షంగా స్టేడియాల్లో తిలకించే ఫ్యాన్స్ కోసం ఐసీసీ ఆన్లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంచింది. కాగా అక్టోబర్ 23న ప్రతిష్టాత్మక మెల్బోర్న్ మైదానంలో జరిగే భారత్ పాక్ మ్యాచ్ టికెట్ల కోసం అంతా ఏకబడ్డారు. ఫలితంగా నిమిషాల వ్యవధిలోనే ఐసీసీ తమ వెబ్సైట్ లో హౌస్ఫుల్ బోర్డు పెట్టింది. క్రికెట్ ప్రేమికులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2022 మెగా వేలం జరగనుంది. ఈ నెల 12-13 తేదీలో బెంగళూరులో ఈ మెగా వేలాన్ని నిర్వహించినట్లుగా ఐపీఎల్ నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. ఉదయం 11 నుంచి వేలం పాట జరుగుతుందని స్టార్ స్పోర్ట్స్ డిస్నీ ప్లస్ లో ప్రత్యక్ష ప్రసారం కానున్నట్లుగా తెలిపారు. ఐపీఎల్ తో ప్రముఖ చైనా మొబైల్ సంస్థ వివో ఒప్పందం ఈ ఏడాతో ముగిసిపోవడంతో ఈసారి టాటా గ్రూప్ అధికారిక స్పాన్సర్షిప్ ను దక్కించుకుంది. ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్ చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్ నిజం నిక్కచ్చిగా.